కమింగ్ టు ది బిగ్ బాస్ హౌస్ ఏంటంటే అక్కడ అన్ని వర్క్లు మనమే చేయాల్సి ఉంటుంది కదా. సో ఇంటర్వ్యూ కూడా చేస్తుంటారు, అది వేరు. కాకపోతే అంతమందిలో నేను డిష్ వాష్ చేయడం, వంటలు అవి వండడం, సంథింగ్ క్లీన్ చేయడం అది ఉంటుంది కదా. సో ఓకేనా? ఇప్పుడు ఓకే కాదు అన్న తప్పదు. సో చేస్తారు అదంతా, అంటే ఒక్కొక్కరు ఒక్కో మైండ్ సెట్తో ఉంటారు, అక్కడ వాళ్ళందరూ ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు. బేసిక్లీ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ అనేది ఇప్పుడు ఒక 100 డేస్ జర్నీ అనేది ఒక ఫ్యామిలీ లాగా. నెక్స్ట్ ఇప్పుడు మా ఫ్యామిలీ కాకుండా అది నెక్స్ట్ మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అయిపోవాలి. సో ఏంటంటే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. అందరినీ అర్థం చేసుకొని వాళ్ళతో పాటు అంటే అగెన్స్ట్గా కూడా ఉండకూడదు అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలి. బట్ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ చేయాలి అన్నప్పుడు చేయాలి, ఎవరు తప్పించుకోవడానికి ఆప్షనే లేదు. అండ్ ఇంటి దగ్గర వర్క్ గురించి మాట్లాడాలంటే నేను అస్సలు ఏం పని చేయను, సో అక్కడికి వెళ్ళాక నాకు అదే మీరు చెప్పినప్పుడు నాకు మా డాడీ చెప్పింది గుర్తొస్తుంది. ఆయన చెప్పారు, ఇప్పుడు వెళ్ళు అక్కడ వంట చేయాలి, నువ్వు వెసల్స్ వాష్ చేయాలి, బాత్రూమ్లు కడగాలి, ఇల్లు ఉడవాలి, అవన్నీ చేస్తావు, నేను చూస్తూ ఉంటాను నిన్ను, నువ్వు చేయడం నేను చూస్తాను అని అన్నారు. సో నేను ఇంట్లో ఏం చెయ్యను, సో అక్కడ తప్పదు. సో ఇట్స్ ఓకే, ఇప్పుడు వెన్ దట్ ఈస్ యువర్ హౌస్, అక్కడే నేను ఉండబోతున్నాను, అది నా హౌస్ అన్నప్పుడు హౌస్ పని చేసే దాంట్లో తప్పు లేదు. సో రెడీ టు ఫేస్ ఇట్ అంతే.